నేను శాస్త్రవేత్తని కాదు, నాకు ఆశ్చర్యం కలిగింది. నన్ను ఆహ్వానించినందుకు, అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ, ఇట్స్ ఆల్వేస్ బీన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. దేని గురించి చెప్తాను నేను, నెల్లూరులో చదువుకున్నా. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదని ఒక 3-4 ఇయర్స్ అయింది అనుకుంటా, 5 ఇయర్స్ అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే, ఆవిడ విసుగొచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగొచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఇక్కడ మాట్లాడకుండా ఉంటాను. ఆవిడిచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురండి మీరు అందరం. ఎలా చేయాలో తెలియదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి. గమ్ములు దొరికేవి కావు, ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్ అదేసి ఇరిగి ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ట. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, దెన్ హౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఇన్ ఆర్బిట్? అది ఒక మొదటి ప్రశ్న నాకు. దట్స్ హౌ ఐ హ్యావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్. అండ్ శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది అని కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన అచీవ్మెంట్. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి, ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజని గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడ మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది లైక్ యూనో, వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందండి.